నిన్న మంత్రి పెద్దిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వస్తే అందరూ ఏమని ఆశించారంటే, చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ప్రశ్నలకి, అదేవిధంగా మరి ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్కి మంత్రి గారు సమాధానం చెప్తారని అందరూ కూడా ఊహించారు. కానీ ఈయన గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఒక టీవీ స్క్రీన్ మీద చక్కగా అన్నీ కూడా ఆయన వివరించారు కాబట్టి ఈయన ఆయన్ని కాపీ కొడుతూ పెద్దిరెడ్డి గారు ఒక ప్రజెంటేషను ఆ టీవీల ముందు కూర్చుని జనం అందరూ అదొక కామెడీ షో చూసినట్టు చూశారు. అయ్యా పెద్దిరెడ్డి గారు, మీకు అలవాటు లేని పనులు మీకు ఎందుకండి? మీకు అలవాటు అయిన పని ఏంటి? ఎర్రచందనం స్మగ్లింగు, ఇసుక స్మగ్లింగు, క్వారీలను ఆక్రమించి ఆ క్వారీలన్నీ దోచుకోవటం, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో మింగటం, ఇవి మీకు అలవాటైన పనులు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిలాగా మీరు ప్రజెంటేషన్లు ఇచ్చి ఎప్పుడన్నా ఉందా? అసలు ఏ రోజన్నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి రెండు బటన్లు నొక్కినటువంటి చరిత్ర మంది? మీరు టీవీ ఒక కర్ర పట్టుకుని ఈయన గారు ఏదో చూపిస్తూ ఉన్నాడు. దయచేసి ఇటువంటి సర్కస్లు చేయబాకండి. మీరు సర్కస్లు చేసినంత మాత్రాన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవచ్చని పాపం మీరు ఆశపడినట్టున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలా. విలేకరులు చాలా స్పష్టంగా అడిగారు, సార్ మొన్నటి వరకు సబ్ కాంట్రాక్టర్లు లేరన్నారు కదా, మరి ఇప్పుడు ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు ఏంటి సార్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని రాస్తా ఉన్నాడంటే, ఆ ఇస్తాడండి, ఆ ఏంటి ఇస్తే మాకేంటి సంబంధం, ఎవరికైనా ఇచ్చుకొనియండి అంటే అడ్డగోలుగా జవాబులు చెప్పటం. బరి తెగించారు కదా, బరి తెగించిన వాడికి ఇంకేముండవు, నీతి నిజాయితీ ఇంకా ఏముండవు, ఇస్తే ఇచ్చుకుంటాడు. సార్ 302 కోట్లు బాకీ పడ్డాడు కదా, బాకీ పడ్డాడా, ఏదో సప్లై చేసి ఉంటాడు, ఏదో లెక్కలేదో చూస్తాంలే. అయితే ఏంటి, ప్రతిదానికి అయితే ఏంటి అంటే దాని ద్వారానే చాలా స్పష్టంగా దోపిడీ చేసినటువంటి దొంగలు మీరే అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా, బిల్లులు వాళ్ళ పేరు మీద ఇస్తూ ఉన్నారు, జిఎస్టీ ఏమన్నా కడుతున్నారా అని చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్న అడిగారు. అదే ప్రశ్న నిన్న వీళ్ళ ప్రెస్ మీట్ మొత్తం దానికి ఎక్కడ జవాబు దొరకపోయేసరికి విలేకరులు అడిగారు, సార్ మీరు ఎంతసేపు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పరేంటి సార్ మీరని. మరి జిఎస్టీ గురించి అడిగారు కదా బాబు గారు, మరి దాని సంగతి ఏంటి సార్ అంటే, ఆ జిఎస్టీయా, మాకేం సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్ కదా, మాకు తెలీదు జిఎస్టీ గురించి, మాకు తెలీదు, మీకు తెలీదు. అసలు ఇవాళ రాష్ట్రంలో ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిఎస్టీ వ్యవహారాలు చూడలేదా, జిఎస్టీలో కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది ఉంటుందని మీకు తెలీదా? ఇవాళ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ మీ ఆధీనంలో పనిచేస్తున్నమాట వాస్తవం కాదా? ఏం మాట్లాడతారండి మీరు, మీకు తెలీదా? తెలిసి కూడా బుకాయిస్తూ ఉన్నారు, తప్పించుకునే ప్రయత్నం చేశారు నిన్న. మీరు ట్యాక్స్ ఫిగర్స్ అడిగితే తప్పించుకునే ప్రయత్నం చేసి పలాయనం చిత్తగించారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.